కోట్ల మంది పిల్లలకే నారాయణ నారాయణ అని అందరికీ చదువులు చెప్పాడు. ఆయన ఇంట్లోనే ఇది రావడం అంటే చాలా దురదృష్టకరమే. కర్మన్ ఆయన తోటికి ఏం మాట్లాడాల, మరి ఆ అమ్మాయికి ఏం పిచ్చి అని చెప్తున్నారు. ఆయన మాట్లాడాడు, భర్త మాట్లాడాడు. భర్త మాట్లాడి ఈయన ఆరోపణలు చేసిన ఆయన నిజమే వస్తుందా ఏంటని చెప్పాలిగా. అన్నయ్య మంచోడే, అటువంటి కాదని చెప్తుంది. అన్నయ్య మంచోడు అయినా కానీ ఆ అమ్మాయి ఆరోపిస్తుంది కదా. మానసికంగా ఏదో ఇబ్బంది పడుతుందని చెప్తున్నాడు. మరి మానసికంగా మా అమ్మాయికి బాగలేదు అందుకని అట్లా మాట్లాడుతున్నాడు అంటున్నాడు. అందుకని మాట్లాడుతుంది కరెక్ట్ అని వాళ్ళు ఆయన చెప్తున్నాడు. సర్టిఫికెట్లు కూడా చూపిస్తున్నాడు. కానీ అమ్మాయి చేసే దాంట్లో కూడా కొంత హేతుబద్ధత ఉందిగా. మరి దాన్ని బట్టి గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోవాలి. కేసు పెట్టింది బాబా, వెళ్తాడు. కేసు పెట్టడం కాదు, విచారణకు ఆదేశించాలి. విచారణకు ఆదేశిస్తేనే తెలిసిద్ది. ఇట్లాగనే ఇంత ముందు టీడీపీ నేత కోడలు శివప్రసాద్ రాజు కోడలు కూడా ఇలాగనే ఆరోపించింది. కానీ ఏం చేయాల, అప్పుడు గవర్నమెంట్ వాళ్ళది అయిపోయింది, ఏం చేయాల. దాని మీద విచారణ జరపాలి, మంచి కానీ చెడు కానీ విచారణ జరపాలి. విచారణ జరపకుండా ఊరికే పెద్ద పెద్దలు చిన్న అదే చిన్న చిన్న వాళ్ళు అయితే ఎట్లా పడితే అట్లా మాట్లాడతారుగా. మరి పెద్దోళ్ళు అనేగా ఇట్లా ఏం మెదలకుండా అలా ఉంది. మరి కనీసం పవన్ కళ్యాణ్ స్పందించలేదు. చిన్నది వస్తేనే మహిళల గురించి మిస్సింగ్ అని గందరగోళం చేశాడు మనోడు వారాహి ఎక్కి. మరి ఇప్పుడు ఏంటి ఇంతవరకు ఏం స్పందించలా, దాని పరిస్థితి ఏంటి? మరి ఇంత ఆరోపణలు వస్తుంటే ఇంత స్పెడ్ అయిపోతే ఏం చేస్తున్నాడు? కనీసం ఒక పత్రికా ప్రకంగా ప్రకటన చేయాలిగా, ఇంతవరకు ఏమి లేదు. మరి వీళ్ళ మీనక అయితే దాత్తు మంది దూకుతున్నాడు. మహిళ కాదని అంటారా? అదే కదా మరి ఆయన లెక్క. మరి ఇంకా నాలుగు రోజులు ఉపయోగపడాలి. మరి ఏం మాట్లాడతాడు? మరి మనోడు ఎక్కడ ఉన్నాడో, షూటింగ్ లో ఉన్నాడో, మరి ఏంటో వచ్చాడా? వస్తే మాట్లాడతాడేమలే. అది ఇది మరి నారాయణకి రాజకీయ జీవితానికి ఏమన్నా ప్రాబ్లం అయింది అనుకుంటారా? ప్రాబ్లం ఏంటంటే మహిళలందరూ ఎలా ఆలోచిస్తారు మీరు చెప్పండి. పోయి చాలా మంది అన్నారన్న దీని వెనక వైసీపీ ఉండి నడిపిస్తుంది ఆవిడని అని చెప్తున్నారు. ఒక ఆత్మాభిమానం లేకుండా ఒక మహిళ వచ్చి నువ్వు చెప్పావని నీ ఇష్టం వచ్చినట్టు చెప్పదుగా. దాని రాజకీయంగా వాళ్ళ అమ్మది కూడా వీడియో పెట్టారుగా. పోనీ ఆ అమ్మాయిది అంటే అనుకోవచ్చు మెంటలే. వాళ్ళ అమ్మకు కూడా మెంటలేనా? రేపు ఎవరు మాట్లాడిన వాడికి కూడా మెంటలేనా? అట్టా కాదు అండి. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా చెప్పిందిగా, ఆస్తి అబ్బాయి పేరు మీద రాద్దాం అనుకున్న అమ్మాయి పేరు మీద అని. మరి అది ఆమె కూడా మెంటలని చెప్తారా? నిజం అంటే కొన్ని నిజం కావచ్చు, కొన్ని ఉండొచ్చు. ఒక ప్రయత్నం అయితే జరిగింది వాస్తవం. విచారణకి వెళ్ళాలి. విచారణకి వెళ్తేనే మంచి కానీ చెడు కానీ తెలిసేది. దీని మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్పందించాలా? మరి స్పందించాలి. ఆయన పార్టీలో ఉన్న ముఖ్య నాయకుడు, అనుచరుడు, కేబినెట్ మాజీ మంత్రి. అరే ఏరే వాళ్ళు అయితే చిన్న కార్యకర్త ఏదన్నా కానీ ఓ గోల్గోల్ చేసేస్తాడు కదా చంద్రబాబు. ఇంతవరకు ఏమీ లేదు, గప్సుపు సంబార్ బుడ్డని వేసాడు. మరి ఏమయ్యాడు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడలేదుగా. చంద్రబాబు మరి ఎప్పుడు మాట్లాడతాడో, మరి ఇవాళ మాట్లాడతాడో రేపు మాట్లాడతారు? మరి ఎప్పుడు మాట్లాడతారు? లోకేష్ రోజు తిరుగుతున్నాడు, మరి అక్కడే అడుగుండే వచ్చాడు. మరి ఇంకా ఆయన మాట్లాడాల, మరి అందరినీ ఎట్టబడితే అట్లా మాట్లాడుతున్నాడు. ఏ స్టార్ అయినా ఏదైనా మహిళల మీద వచ్చినప్పుడు స్పందించాలి కదా. ఆ విషయమే కదా ఇంత గొడవ చేసింది. వాలంటరీ మహిళలు మిస్సింగ్ అవుతున్నారని మన కళ్ళ ముందు అవపడుతుంది కదా. మిస్సింగ్ అసలు ఏదో ఏంటో తేల్చాలి కదా. మరి ఎక్కడో అసలు అగపాన్ని గోల్ చేస్తే అదే అదేనండి. నువ్వు కనిపించనివి నువ్వు పెద్ద పెద్దగా అరిచేసి రంకులేసావు. నువ్వు కనిపించిన వాటి గురించి మాట్లాడాలి కదా. మరి ఇంతవాటికి ఏమీ లేదు, అది కరెక్ట్ కాదు కదా. ఎవరు మహిళలు ఒకటే కదా. మరి పెద్దవాళ్ళకి ఒక న్యాయం, చిన్న వాళ్ళకి ఒక న్యాయం ఉండకూడదుగా. అది మా ఒపీనియన్ అయితే అది.